పేదవాడు వానస్తే తడుస్తాడు, ఎండొస్తే ఎండతాడు, చలుస్తే వణుకుతాడు. ఇది ఇన్నేళ్ళు ఇంతకాలం మనం విన్నా మనం చూసినా సామాన్యుడి కథ. కన్నీళ్ళు నిండుగా ఇంతకాలం గూడు లేని పేదవాడు అనుభవించిన వ్యధ. ఇప్పటివరకు చేతి నిండా సొమ్ములుంటే తప్ప జానడు స్థలం దొరకదు, అంతకుమించి డబ్బులుంటే తప్ప సొంతిల్లు కట్టుకోలేరు. అది లేదంటే తన జీవితకాలమే కాదు వారి పిల్లల జీవితకాలం కూడా బాడుగ ఇంట్లో ఉండాల్సిందే. ఇది గత చరిత్ర. ఇక మీదటి రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే సత్సంకల్పంతో దేశ చరిత్రలోనే మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి పైగా పేదలకు సీఎం జగన్ ఇంటి పట్టాలిచ్చారు. వాళ్ళందరికీ ఇల్లు కూడా కట్టిస్తున్నారు. ఇవాళ ఒంగోలులో పేదలకు పట్టాభిషేకం జరగబోతోంది. నవరత్నాలు పేదలకు ఇల్లు పథకంలో భాగంగా అర్హులైన దాదాపుగా 20,000 మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇళ్ల పట్టాలు అందించనున్నారు. ఇంటి పట్టాలతో పాటుగా ఇంటిని కూడా సీఎం జగన్ లబ్ధిదారులకు మంజూరు చేయనున్నారు. పేదింటి అక్క చెల్లెమ్మలకు ఇల్లు కట్టించి సొంతింటి కల నెరవేర్చాలన్నది సీఎం జగన్ ప్రభుత్వ సంకల్పం. పేదల కోసం 2020లో ఒంగోలు మండలం ఎర్రచెర్ల వద్ద 530 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. అయితే పేదల వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీడీపీ ఆ స్థలాలపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చింది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలన్న ప్రభుత్వం సంకల్పం నెరవేర్చాలన్న ఉద్దేశంతో పట్టుబిడిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి అనువైన స్థలం కోసం సర్వే చేయిస్తూ వచ్చారు. ప్రభుత్వ స్థలాలైతే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తుందని, రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆలోచించారు. అలా కొన్న భూముల్లో పేదలకు ఇల్లు నిర్మించేందుకు బాలినేని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 80 కోట్ల రూపాయలతో కొంత భూమిని రైతుల నుంచి కొనుగోలు చేశారు. మరికొంత భూమి కొనుగోలు కోసం ప్రభుత్వం 120 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 231 కోట్లతో కొనుగోలు చేసిన భూమి లేఅవుట్స్కు మార్చి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుగా సర్వం సిద్ధం చేశారు. ఇక ఈ భూములకు సంబంధించి ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఒంగోలు శివారంలోని మల్లేశ్వరపురం, ఆగ్రహారం, వెంగముఖపాలెం గ్రామాల్లో జగనన్న టౌన్షిప్లలో అర్హులైన వారికి సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. ఈ పట్టాల పంపిణీ కోసం 536 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఈ భూమి కొనుగోలు కోసం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా 231 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లబ్ధిదారులకు అందించే ఇళ్ల స్థలాల్ని పరిశీలించనున్న సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన భారీ పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఇళ్ల పట్టాలు అందుకునే లబ్ధిదారులతో మాట్లాడతారు.